హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సరికొత్త వ్యూహంతో జగన్ దూకుడు. టీడీపీకి ఇక అంత ఈజీ కాదా? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జగన్ సారథ్యంలోని వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఎవరో ఊహించిన ఫలితాల్ని వైసీపీ నేతలు చూశారు. 151 నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోయింది. దీంతో ఇక వైసీపీ పని అయిపోయింది. ఆ పార్టీ మళ్లీ పైకి లేవడం కష్టమని జగన్ రాజకీయ ప్రత్యర్థులు అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అటు వైసీపీ నేతలు, కేడర్ కూడా డీలా పడ్డారు. జగన్ కూడా డైలమాలో ఉన్నట్టు అనేక వార్తలు, విశ్లేషణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఏపీలో తాజాగా కొన్ని ఘటనలు జరిగాయి. వాటి వెనుక కారణాలు ఏమున్నా జగన్ మాత్రం తన స్టైల్లో ముందడుగు వేశారు. ఓటమి నుంచి తేరుకుని ప్రజల్లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే మళ్లీ వైసీపీ కేడర్ నాయకులలో ఆశలు చిగురుస్తున్నాయి. ఎన్నికల తరువాత కొందరు వైసీపీ నేతలపై దాడి జరిగింది. వాటిని ఖండించిన జగన్ వినుకొండలో జరిగిన హత్యపై స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వినుకొండకు వెళ్లారు. అప్పుడు ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఆ తర్వాత జగన్ కడప పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా భారీ సంఖ్యలో జనం కనిపించారు. అటు గన్నవరం ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్, ఇలా ఎక్కడికి వెళ్ళినా జగన్ను చూడడానికి జనం భారీగా తరలివస్తున్నారు. ఇటీవల విజయవాడలో వరదలు సంభవించినప్పుడు జగన్ పర్యటించిన ప్రాంతంలోనూ జనాలు ఎక్కువగానే కనిపించారు. తాజాగా కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ జగన్ పర్యటించారు. అక్కడ ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎన్నికల సభలకు వచ్చినట్టు ప్రజలు వస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ వెళ్లిన దగ్గరకు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో వైసీపీకి ఊపిరి పోసినట్లు అవుతోంది. వైసీపీ కేడర్కు ధైర్యం వస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది నేతలు ఇప్పటికే వైసీపీ గోడ దూకుదామనే ప్లాన్లో ఉన్నారు. అలాంటి వారు ఈ క్రేజ్ చూసి ఆగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మళ్ళీ మనం నిలబడతాం, మళ్ళీ గెలవగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ పెరుగుతోందని వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హిందుస్థాన్ టైమ్స్ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. జగన్కు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి వైసీపీలో కొత్త చర్చ జరుగుతోంది. ఎన్నికలలో ఏదో జరిగిందనే అనుమానం కలుగుతోందని ఏలూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. ప్రజాస్పందన ఇలాగే ఉంటే వేరే పార్టీలోకి వెళ్లడం వేస్ట్ అనే అభిప్రాయంలో ఉన్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక కొన్ని రోజులు జగన్ కూడా డైలమాలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ స్థాయిలో ఓటమి పాలయ్యాక జగన్ను, వైసీపీని ప్రజలు పట్టించుకుంటారా అని నేతల్లో అనుమానం ఉండేది. కానీ తాజాగా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక అభిప్రాయం మారుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక జగన్ కూడా కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జగన్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. 2019 ఎన్నికలకు ముందు జగన్ను చంద్రబాబు లైట్గా తీసుకున్నారు. దాని ఫలితం 2019 అసెంబ్లీ ఎన్నికలలో కనిపించింది. ఇప్పుడు కూడా కూటమికి భారీ విజయం దక్కడంతో జగన్ను లైట్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ను లైట్గా తీసుకుంటే ఇక తమ పార్టీ సంగతి అంతేనని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు.